నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా దామోదరం సంజీవయ్య శతజయంతి వేడుకలు మహానీయుల సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలన్న కొరటమంది సత్యం ఢిల్లీలో రింకు శర్మ హత్యను నిరసిస్తూ ర్యాలీ కొవ్వొత్తుల ప్రదర్శన ప్రతి ఒక్కరూ దేశాన్ని గౌరవించాలని పిలుపునిచ్చిన బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు బైబోపేతంగా లూర్దుమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఆలయాల్లో ప్రభువును ఆరాధించాలని పిలుపునిచ్చిన కర్నూలు మేత్రాసనం పరిపాలనాధికారి ఫాదర్ ఆంటోనప్ప షౌరప్ప దివ్యాంగులకు దుస్తులు మంతులు పంపిణీ దివ్యాంగులకు నిరవధిక సేవలందిస్తామన్న వికలాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రఘుకృష్ణ శ్రీ సంకల్ప్ పాఠశాలలో 16న వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్న డైరెక్టర్ సుధాకర్ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో దామోదరం సంజీవయ్యకు ఓ ప్రత్యేక స్థానం ఉందని దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించి విశేష సేవలందించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సేవా స్తంభ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరటమద్ది సత్యం పేర్కొన్నారు అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సంస్కరణకర్త దామోదరం సంజీవయ్య శతజయంతి వేడుకలను స్థానిక ఎస్పీజీ హైస్కూల్ మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నేతలు కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేణుగోపాల్ దళిత సంఘం నాయకులు నాయక్ రిటైర్డ్ ఉద్యోగులు సుకుమార్ చెన్నయ్య జ్ఞానమణి అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని పెదపాడు గ్రామంలో సుంకులమ్మ మునిదాసు దంపతులకు 1921 ఫిబ్రవరి 14న జన్మించినట్లు తెలిపారు బాల్యంలో పెదపాడు నుంచి కర్నూలుకు కాలినడకన వెళ్లి విద్యాభ్యాసం చేశారని పేదరికపు బాధలను అనుభవిస్తూనే ఎస్ఎస్ఎల్సీలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైనట్లు చెప్పారు సంజీవయ్య చురుకుదనం చొరవను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు ముఖ్యమంత్రిగా వివిధ శాఖల్లో మంత్రిగా ఇతరత్ర హోదాల్లో ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రాతినిధ్యం పెంచేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు మన కర్నూలు జిల్లాలో మనందరికీ ఆనందదాయకం ఎందుకంటే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా ఈవెన్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడక ముందు కూడా రాజాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మనం ఒకప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పట్లో కూడా అక్కడ పనిచేసినాడు ఆయన ఆయన చదువు విషయం తీసుకుంటే అప్పట్లోనూ అంటరానితనం బ్రహ్మాండంగా ఉండేది 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి పెద్దపాడు నుంచి కర్నూలుకు మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్నాడు తర్వాత డిగ్రీ అనంతపురంలో చేసినాడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఆయన ఉన్నత విద్య మద్రాసులో చేసినాడు అక్కడ రాజాజీతో పరిచయం ఏర్పడింది అంటే రాజకీయాల్లోకి వచ్చినాడు అప్పట్లో ఆయనకు రాజకీయాల్లో రావడానికి కూడా మనం నందేల వాసి ఇంకొకరు ఉన్నారు సర్దార్ నాగప్ప అని మీ పేరు వినుంటారో లేదో తెలియదు కర్నూలులో ఎస్ నాగప్ప స్ట్రీట్ అని ఉంది ఆయన యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ రచించిన దాంట్లో కూడా ఆయన సహాయం చేసినాడు చాలా చిన్న పెద్దపాడు గ్రామం నుండి రోజు డైలీ ఆయన క్యారేజ్ తీసుకొని కాలేజీకి వచ్చి చదివేవాడు అప్పట్లో అంటరానితనం చాలా ఇదిగా ఉన్నది అప్పుడున్న కాలంలో సమాజంలో నడవాలన్నా కానీ చాలా మనకు అంట అనేది ఉండేది ఎప్పుడు ఎండ పడుతున్న సూర్యకిరణాలు పడనివి నట్ట నడుమ వదిలా ఊర్లో కానీ దేంట్లో కానీ పోవాలా అట్టినప్పుడు సైడ్ ఒక ముంత మాదిరి కట్టుకొని వీపున ఒక చీపురు పూరక మాదిరి అడిసిన నడిచిన అడవులు కూడా పాపమని ఒక పాపం ఉమ్మేస్తే అది ఒక మా పాపమని ముంత కట్టుకొని సైడ్ అటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి చదువుకొని ఒక బండి మీద ఎక్కాలన్నా కానీ ఎండపోతుని అడిగితే రిక్వెస్ట్ అడిగితే సంజీవ్ గారు కూడా ఇవ్వలే కాళ్ళకు చెప్పులు లేక తంగడా కట్టుకొని కాళ్ళకు నడుచుకుంటా కాలేజీకి వచ్చి చదివినాడు అటువంటి వారిని మనం మర్చిపోకుండా జ్ఞాపకంగా మనం మరొకసారి గుర్తు చేసుకొని ఆయన స్మరణం మనం చేసుకుంటే ఈరోజు దామోదర సంజీవయ్య గారు ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేయడం జరిగినది అదే దామోదర సంజీవయ్య గారు కర్నూలు జిల్లా పెద్దపాడులో జన్మించిన శుక్లమ్మ మునియమ్మ మునియాల దంపతులు జన్మించినాడు
ఆ రోజుల్లో మన దామోదర సంజయ్ గారు తన విద్యాభ్యాసం ముసలిస్కూల్ నిర్వహించి దేశం అత్యున్నతమైనటువంటి ఏఐసీసీ పదవి కానీ అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కానీ అదే భారతదేశంలో అవినీతిని పారదోలనటువంటి ఏసీబీ అనే సంస్థను ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఏ మతస్థులైనా దేశాన్ని గౌరవించని వ్యక్తులు దేశ ద్రోహులేనని గౌరవించిన వారే భరతమాత బిడ్డలని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నేతలు పేర్కొన్నారు. ఢిల్లీలో రామ మందిర నిర్మాణానికి నిధులు సేకరించిన రింకు శర్మ హత్యను నిరసిస్తూ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రింకు శర్మ హత్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రామ మందిర నిర్మాణానికి నిధులు సేకరించిన శర్మను దారుణంగా కత్తులతో పొడిచి చంపడం బాధాకరమన్నారు. భరతమాత బిడ్డలం అనుకుంటే ప్రతి హిందువు ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రింకు శర్మ గారి హత్య ఢిల్లీలో జరిగినందుకు నిరసనగా మనమంతా ఈరోజు నంద్యాలలో ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే హిందువుల ఐక్యత ముఖ్యం. ఎవరైనా సరే ఈ దేశంలో ఏ మతస్థులైనా సరే ఈ దేశాన్ని గౌరవించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశ ద్రోహులే అని మేమంతా చెప్తున్నాం ఖచ్చితంగా. అందుకని ఇటువంటి జరగకుండా అంటే కేవలం మనం ఐక్యతతోనే ఇది సాధించగలుగుతాం. మనమంతా కులాలకు అతీతంగా మత వేరే వాళ్ళకు అతీతంగా మనమంతా ఒకటై మనమంతా భారత మాత బిడ్డలం. మనమంతా ఈ దీనికి సంబంధించి ఈ భారత మాత బిడ్డలం అనే భావనతో ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువుని కలిసి వేస్తూ ఉంది. ఎందుకంటే జై శ్రీరామ్ అనే నినాదం ఇస్తే హిందువుల యొక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల ముందర హత్య చేయడం జరిగింది. అంటే ఏమైపోతున్నాం ఈ దేశం, అంటే బెదిరిస్తారా ఏమన్నా, అంటే జై శ్రీరామ్ అంటే ఈ దేశంలో హిందువులు బతకకూడదా, అందుకే ఈ దేశంలో చట్టాలు తీసుకొచ్చారు. ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారంటే భారతదేశంలో కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఈ దేశం ఆశ్రయం కల్పిస్తూ ఉంది. అలాంటి దేశంలో జై శ్రీరామన అని నినాదం ఇస్తే వాళ్ళ తల్లిదండ్రుల ముందర ఇంక ఎవడు ఈ దేశంలో జై శ్రీరామ్ అనకూడదనే ఉద్దేశంతో ఈరోజు హత్య చేయడం జరిగింది. ఈరోజు జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఇస్తూ వాళ్ళ ఇంటి ముందుగా రామ మందిర నిర్మాణానికి నిధి సమర్పణ చేసే ప్రోగ్రాం చేసినందుకు కారణంగా జిహాదీ కుక్కలు ఇళ్లలోకి దూరి కన్న తల్లిదండ్రుల ముందర రింకు శర్మ అనేటువంటి 26 ఏళ్ల యువకుణ్ణి ఈరోజు పట్టణం పెట్టుకున్నారు. అతి దారుణంగా చంపడం జరిగింది. 36 కత్తిపోట్లు పొడిచేసి విడిపాకులతో దాడి చేయడం జరిగింది. ఇది మానవతానికి సిగ్గుచేటు. జై శ్రీరామ్ అంటే చంపేస్తారా? జై శ్రీరామ్ అంటే ఏదో కాదు, మా దేవుడి యొక్క తలుచుకుంటూ మేము పిలుచుకునే నినాదం. భారతదేశం అంతా ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం అంతా ఉలికి పడి లేచేలాగా ఒక రింకు శర్మను హత్య చేయడము, చిన్న వయసులో ఆ అబ్బాయికి ఎంతో భవిష్యత్తు ఉంది, మాకంతా చాలా బాధగా ఉంది. రింకు శర్మను జై శ్రీరామ్ అంటానే శ్రీరామచంద్రునికి డబ్బులు వసూలుకు పోతే ఆయనను అయోధ్య కట్టడానికి పోతే చంపుతారా? భారతీయులందరూ అందరూ మా భారత మాత బిడ్డలు అని చూసుకుంటున్నారు. మీరు మత మార్పులు కానీ మీరు ఏం చేసుకునే కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు వెంటనే ఎన్కౌంటర్ చేయించకపోతే జిహాదీలను ఈ భారతదేశంలో పట్టిన ముస్లింసులుగా కాదు మేము భావించడం లే వాళ్ళు హత్య చేసిన వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చినారో భారతదేశం ముస్లింలకు హిందువులకు బతకలహాలు చెప్పలికి వచ్చి పొడిచింటారనే మేము భావించుతున్నాం. ఈరోజు రింకు శర్మ అనే 25 ఏళ్ల యువకుడిని ఢిల్లీలో అతి కిరాతకంగా దారుణంగా చంపడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే తను జై శ్రీరామ్ అని అన్నందుకు, రామనిధి సేకరణ కోసం జై శ్రీరామ్ అంటూ నిధులు వసూలు చేసినందుకు తనని అతి దారుణంగా చంపడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఇవాళ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ సీఎం గారు రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. భక్తులు వ్యక్తిగతంగా కాకుండా ఆలయాల్లో ప్రార్థనలు జరిపి ఆరాధిస్తే ప్రభువు ఆశీస్సులు లభిస్తాయని కర్నూలు మేత్రాసనం పరిపాలనాధికారి ఫాదర్ ఆంటోనప్ప శౌరప్ప పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అవసరాల కోసం, ప్రభువు ఆరాధన కోసం ఆలయాలు దోహదపడతాయని ఆయన చెప్పారు. నంద్యాల పరిశుద్ధ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం పరిధిలోని నూనెపల్లె లూర్ధు మాతా పరిశుద్ధ ఆలయ 30వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
పరిశుద్ధ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జాన్ దేవదాస్ లూర్దుమాత పరిశుద్ధ ఆలయం సంఘం పెద్దలు కన్యా స్త్రీల ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిదశాబ్దోత్సవ వేడుకలకు ఫాదర్ ఆంటోనప్ప శౌరప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల సందర్భంగా నూతనీకరించిన లూర్దుమాత ఆలయాన్ని మరియమాత మండపాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన దివ్య బలి పూజలో ఫాదర్ ఆంటోనప్ప చౌరప్ప పాల్గొని దైవ సందేశాన్ని వినిపించారు. 1963 తొలుత ఆలయాన్ని నిర్మించారని అప్పట్లో విశ్వాసుల అవసరాలు తీర్చేందుకు ఇక్కడికి పెద్ద కొట్టాల విచారణ నుంచి గురువులు వచ్చేవారన్నారు. ప్రభువును ఆరాధించేందుకు దేవుడి వాక్యాన్ని తిలకించేందుకు దేవాలయాలు అవసరమని ఆలయాల్లో ప్రార్థనలు జరిపి దేవుడిని ఆరాధిస్తే నిండైన ఆశీస్సులు లభిస్తాయని చెప్పారు. సంఘస్థులు క్రైస్తవులతో పాటు సమస్త జనులు ఆశీర్వదింపబడాలని భగవంతుడి ఆశీస్సులు పొందేందుకు ప్రార్థనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం ప్రార్థనా కూటమిలో పాల్గొన్న మేత్రాసనం పరిపాలనాధికారి ఆంటోనప్ప చౌరప్ప, నాంద్యాల డీన్ ఫాదర్ మర్రెడ్డి, నాంద్యాల ప్యారిస్ డైరెక్టర్ ఫాదర్ జాన్ దేవదాస్ విచారణ గురువులను సంఘస్థులు శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రార్థనా కూటమిలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, విచారణ సంఘం పెద్దలు, మర్యాదలం సభ్యులు, ఆరోగ్యమాత యూత్ సభ్యులు, సంఘస్థులు పాల్గొన్నారు. మానవుడు జీవించేవాడు బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడు ఆదాము ఏవన్ను సృష్టించి ఏదోను తోటలో వేశారని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. మానవుడు కొండల్లో గుహల్లో నివసించేవాడు, ఆ అడవుల్లో ఉన్నటువంటి వస్తువులను తినేవాడు. మానవుడు మొట్టమొదటి కట్టడాలు నిర్మించడం దేవాలయాలే. మన సంస్కృతిలో మన నాగరికతలో దేవాలయాలు ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తాయి. కట్టడాలంటే దేవాలయాలు. తాను నివసించడానికి ఏనాడు ఆయన ఇండ్లను కానీ కట్టడాలు కానీ నిర్మించుకోలేదు. మొట్టమొదటి కట్టడం చరిత్రలో, సంస్కృతిలో, నాగరికతలో అంటే దేవాలయం. ఆ కాలం నుండి ఈ కాలం వరకు మానవుని యొక్క నాగరికతలో దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తాయి. ఇప్పటికి కూడా, రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటుంది. ఎందుకు ఈ దేవాలయాన్ని మానవుడు కట్టుకున్నాడు, నిర్మించుకున్నాడంటే ఆయన ఒక సృష్టినే విచిత్రంగా ఆయనకు కనబడింది. ఈ ఒక దేవాలయం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు మరియు క్రైస్తవ కుటుంబాలందరూ కలిసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచి విశ్వాసులు. ఇది 1963లోనే ఈ దేవాలయాన్ని నిర్మించినారు. పెద్దకొట్టాల గ్రామం నుంచి ఇక్కడ గురువులు వచ్చి ప్రార్థనలు చేసుకొని ఈ ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేవాళ్ళు. ఇప్పుడు సంఘ పెద్దలు, ఈ సంఘ క్రైస్తవులు అందరూ కలిసి ఈ దేవాలయాన్ని లూర్దుమాత దేవాలయముగా పేరు పెట్టుకున్నారు. లూర్దుమాత అనగా ఫ్రాన్స్ దేశంలో 1858లో ఒక చిన్న అమ్మాయికి దర్శనమిచ్చినారు. లూర్దుమాత అద్భుతాల ద్వారా ఆమెకు దర్శనమిచ్చినారు. ఆ ఒక జ్ఞాపకార్థముగా ప్రపంచంలో వేరే వేరే దేశాల్లో లూర్దుమాత దేవాలయమును పెట్టుకొని ఆ మరియ తల్లిని ఇక్కడ ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువుని ఆరాధించుటకు, దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు, దేవుని ఆరాధించుటకు ఈ దేవాలయం ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం మరియు ఆదివారాలందు ఇక్కడ గుమిగూడి ప్రార్థనలు చేసుకుంటారు. ఈ పునర్నిర్మాణ సందర్భంగా దేవుడు ఇక్కడ క్రైస్తవ సంఘ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించాలని, అంతేకాదు ఇతరులను కూడా ప్రభువు ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుంటాం. నూనెపల్లె ఇందిరానగర్లో మరి గతంలో మేము పుట్టకముందు మరి చర్చి నిర్మాణం జరిగింది. అంటే 1960లో అనుకుంటాను, అప్పుడెప్పుడు చర్చి నిర్మాణం జరిగినది. మళ్ళీ ఇప్పుడు చర్చి యూత్ వారు అయితేనేమి, మరి మా ఫాదర్ గారు అయితేనేమి అందరూ కూడా
అందరూ కూడా శ్రమించి మళ్ళీ ఈరోజు చర్చిని పునర్నిర్మించుకోవడం అందులో భాగంగా మరి బయట శరీరం కట్టడం కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా మరి ముఖ్యంగా ఫాదర్ గారికి మేము చాలా నిండు వందనాలు తెలియజేసుకుంటాం. అలాగే యూత్ సభ్యులందరికీ కూడా యూత్ సభ్యులు అలాగే పెద్దలందరూ కూడా మరి అందరూ కూడా సహకరించి చర్చి పునర్నిర్మాణానికి సహకరించినందుకు వారందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నృదుమాత మరి ఉత్సవాన్ని చేసుకున్నందుకు ఈ సందర్భంగా మా వార్డు ప్రజలందరికీ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు, దేవుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని కూడా మరి ముఖ్యంగా మీ అందరి ప్రార్థనలు కూడా అందరికీ అందాలని, నంద్యాల ప్రజలందరూ కూడా బాగుండాలని, అలాగే మీ ప్రార్థనలో మా గౌరవ ఎమ్మెల్యే గారిని శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, శ్రీ శిల్ప కోచా ప్రమాణరెడ్డి ఎంపీ గారిని కూడా మీ ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. నంద్యాల డివిజన్లోని దివ్యాంగులకు ఇకపై నిరంతర సేవలందిస్తామని, ఏ అవసరం వచ్చినా వారికి అండగా ఉంటామని వికలాంగుల సంక్షేమ సంఘం డివిజన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో వికలాంగులకు, దుస్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, లయన్స్ క్లబ్ సభ్యుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు అండగా ఉంటామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు. ఇకపై ప్రతి ఆదివారం 25 మంది వికలాంగులకు దుస్తులు, ట్రైసైకిళ్లు, పుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని, ఈ కార్యక్రమాన్ని నిరాటకంగా 30 వారాల పాటు కొనసాగిస్తామని చెప్పారు. ప్రతి నెల మందులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక స్తోమత లేని దివ్యాంగులకు అవసరమైన మందులు కొనుగోలు చేసి ఉచితంగా అందజేస్తామన్నారు. నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల పైగా అనేక సేవా కార్యక్రమాలకి దివ్యాంగుల కోసం చేస్తున్నాము. ఇందులో భాగంగానే ప్రతి ఏటా డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా టౌన్ హాల్లో నిర్వహించి దాదాపు 1000 నుండి 1500 మంది దివ్యాంగులకు ఆ రోజు నూతన వస్త్రాలు ఇవ్వడము, కుటుంబ మిషన్లు, వీల్ చైర్లు, అదేవిధంగా క్రచ్చెస్, హీరింగ్ మిషన్స్ ఇవన్నీ ఇవ్వడం అనేవి ప్రతి ఏటా చేస్తూ వచ్చాము. అయితే 2020 డిసెంబర్ 3 కరోనా నేపథ్యంలో ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని అంతమందితో 1000 మంది 1500 మంది నిర్వహించడం సరైనది కాదు, కాబట్టి ఇన్ఫెక్షన్లు అందరికీ వచ్చే అవకాశం ఉండదని 2020 సంవత్సరం జరపలేదు. అయితే ఈ కార్యక్రమం కోసం ప్రతి ఏటా తమ వంతు సహకారం అందించే దాతలందరూ కూడా సూచించిన విధంగా ఈరోజు మొదలుకొని ప్రతి ఆదివారం కూడా ఒక 20-25 మంది దివ్యాంగులకి నూతన వస్త్రాలని, కుటుంబ మిషన్లు అవసరమైన వాళ్ళకి కుటుంబ మిషన్లని, అదేవిధంగా వీల్ చైర్లు అవసరమైన వాళ్ళకి వీల్ చైర్లని, ఇవన్నీ కూడా దాదాపు ఒక 30 వారాల పాటు ఈ కార్యక్రమం నిరంతరంగా నిర్వహించాలనుకుంటున్నాము. దివ్యాంగులందరికీ కూడా నూతన వస్త్రాలని ఎట్లయితే ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు ఇచ్చినట్టుగానే ఇవ్వడము, ఇంకా అవసరమైన వారికి కుటుంబ మిషన్లు, వీల్ చైర్లు ఇవ్వడం, వీటితో పాటు ప్రతి నెల కూడా మనము ఈ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకి మందుల్ని పంపిణీ చేస్తున్నాం. ఈ మందుల్ని దాదాపు 20 మంది దివ్యాంగులకి, దీర్ఘకాలిక జబ్బులకి మంచి మందుల్ని, మంచి కంపెనీ మందుల్ని కొనుగోలు చేసి వాళ్ళకి ఇస్తున్నాం. దివ్యాంగులు ఎవరైనా సరే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉండి వాళ్ళు మందులు కొనలేనటువంటి బెదిరికల్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా మా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాడాల్సి వచ్చినా కూడా అన్ని సంవత్సరాలు ప్రతి నెల కూడా మంచి మందులు వాళ్ళకి కొనుగోలు చేసి ఇస్తాము. ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం. దివ్యాంగులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, తెలిసిన వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి దివ్యాంగులకు ఏదైనా అట్లాంటి అవసరం ఉన్నా కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పరిసర ప్రాంతాల్లోని దివ్యాంగులందరికీ కూడా ఇలా ఎవ్రీ ఇయర్ లయన్స్ క్లబ్ ద్వారా సహాయ సహకారాలు ఉంటున్నాయి. ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా మా రాఘకృష్ణ సార్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యులందరి సహకారంతో దివ్యాంగులకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మేము సమకూర్చడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా చేతినిచ్చే లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పట్టణంలోని శాంతినికేతన్ శ్రీ సంకల్ప పాఠశాలలో ఈ నెల 16వ తేదీన వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు విద్యా సంస్థల గౌరవ అధ్యక్షుడు డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. పాఠశాలల్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విద్యార్థులకు శాస్త్రోక్తంగా విద్యాభ్యాసం చేయిస్తామని ఆయన వివరించారు. స్థానిక పాఠశాలలో మీడియాతో మాట్లాడుతూ శాంతినికేతన్ శ్రీ సంకల్ప పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థుల పేర్లను ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు.
పూజల్లో పాల్గొనే అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 16 మంగళవారం సరస్వతీదేవి పుట్టినరోజు పురస్కరించుకొని సంకల్ప విద్యా సంస్థలు మరియు శాంతినికేతన్ విద్యా సంస్థల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించడమైంది. సో 16వ తేదీ మంగళవారం వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా విద్యార్థులందరికీ అక్షరాభ్యాసం నిర్వహించబడుతుంది. కావున శాంతినికేతన్ మరియు సంకల్పలో అడ్మిషన్ కోరే విద్యార్థులందరూ కూడా 15 సాయంత్రంలోపుగా తమ పేర్లు నమోదు చేసుకునేలా వారికి 16వ తేదీ మంగళవారం జరిగేటువంటి అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వబడుతుంది. కావున పట్టణ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు, మహానీయుల సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలన్న కొరట మంది సత్యం. ఢిల్లీలో రింకు శర్మ హత్యను నిరసిస్తూ ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన. ప్రతి ఒక్కరూ దేశాన్ని గౌరవించాలని పిలుపునిచ్చిన బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు. వైభవపేతంగా లూర్దుమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఆలయాల్లో ప్రభువును ఆరాధించాలని పిలుపునిచ్చిన కర్నూలు మేత్రాసనం పరిపాలనాధికారి ఫాదర్ ఆంతోనప్ప శౌరప్ప. దివ్యాంగులకు దుస్తులు, మందులు పంపిణీ. దివ్యాంగులకు నిరవధిక సేవలందిస్తామన్న వికలాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రఘుకృష్ణ. శ్రీ సంకల్ప్ పాఠశాలలో 16న వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు. విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్న డైరెక్టర్ సుధాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.